వెల్కమ్ బ్యాక్ గౌరీశంకర్ గారు. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు సృష్టిస్తున్న ఈ గందరగోళానికి తెరదించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాయిల్డ్ రైస్ను కొనే అవకాశమే లేదని చెప్పి చెప్పడంతో పాటుగా ఎంత కొంటారనే దానిపై ఇప్పటివరకు కూడా క్యాలెండర్ను ప్రకటించకపోవడంతో తప్పకుండా వచ్చే యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైతులు కూడా దీన్ని ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది? ప్రత్యామ్నాయ పంటల వైపు కావచ్చు, ప్రత్యామ్నాయ అడుగులు ఏ విధంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించిన అన్నదాతలది? మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మనకు 2014 నుంచి మనకు తెలంగాణ ఫామ్ అయిన నుంచి చెప్తా ఉన్నారు, మనకు ఆల్టర్నేట్ క్రాప్స్ ఉండాలి, మనకు ప్రతి మన ఒకటే క్రాప్ మీద ఎక్కువ ఆధారం పడితే మనకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏరియాలో మంచి సూటబుల్ క్రాప్స్ ఉంటే ఆ క్రాప్ వేయాలంటారు, కానీ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. చాలా ట్రై చాలాసార్లు మాట్లాడారు ఆ విషయంలో, చాలాసార్లు కూడా ప్రకటన కూడా చేశారు క్రాప్ హాలిడేస్ ఉండాలి, మనకి క్రాప్స్ ఏరియా వైజ్ క్రాప్స్ డిఫరెంట్ క్రాప్స్ ఏ క్రాప్ అయితే సూటబుల్ అవుతారో అదే వేయాలి. మనకు మా మార్కెట్ లో మనకి వచ్చి మంచి ధర వచ్చే క్రాప్స్ ఏమున్నాయని అదొకటి ఆలోచన చేసుకోవాలని చాలాసార్లు చెప్పారు, కానీ కొంత స్టార్ట్ చేశారు కానీ ఇట్ కుడ్ నాట్ మెటీరియలైజ్. ఇప్పుడు ఏదైనా కానీ ప్రొడక్షన్ ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఒక స్టేట్ లో ప్రొడక్షన్ అయింది అని అంటే ఇట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మనకి రేపొద్దున మనం కూడా ఎక్స్పోర్ట్ చేసాం, ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ చేయాలంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ తోటి కన్సల్ట్ చేయాలి. అసలు ఏ క్రాప్స్ వేస్తే బాగుంటుంది, ఏ క్రాప్స్ డిమాండ్ ఉంది, ఏ క్రాప్స్ పక్క రాష్ట్రాలు అమ్మవచ్చు, లేదంటే ఏ క్రాప్స్ వేస్తే మనకు బాగుంటుంది ఫుడ్ కన్సంప్షన్ కి యాజ్ వెల్ అస్ ఎక్స్పోర్ట్ కూడా మనకి కమర్షియల్ గా కూడా ఏది వయాబిలిటీ ఉంటుంది అది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూర్చొని మాట్లాడి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలంటే ప్రధానమంత్రి గారు డిసిషన్ తీసుకోవాలి. అలాంటి ప్రధానమంత్రి గారు ఒక మీటింగ్ పిలిపించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిపించి ఒక కూర్చొని మాట్లాడితే ఈ రాష్ట్రాల పంటలు ఏమున్నాయి, ఎక్స్పోర్ట్ వర్ణం ఎంత చేయవచ్చు, ఏదైనా ఒక పాలసీ డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చేదనుకో స్టేట్ గవర్నమెంట్ సరే ఫాలో అవుతుంది. అంటే సడన్ గా ఇప్పుడు మేము కొనలేము బాయిల్డ్ రైస్ మేము కొనలేము అనుకో, ఇప్పుడు ప్రొడక్షన్ అయినా ఏం చేయాలి, దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏదైనా ఆలోచన చేయాలి కదా, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటే లాభమైంది. ఇబ్బంది పడేది రైతులే కదా. అవును, అది ఈసారి కాదు మళ్ళీ వచ్చే కనీసం అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేద్దాం, ఈసారి అయినా కొనుక్కుంటే అయిపోతుంది కదా అంటారు. ఎందుకంటే అల్టిమేట్లీ ఇబ్బంది ఏదైనా హెల్ప్ చేయాలంటే రైతులకు హెల్ప్ చేయాలి మనం, ఇక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వాట్ ఎవర్ బి ద ఇష్యూ, కానీ మనం ఇది లేకపోతే ఇబ్బంది పడేది రైతులే కదా. డిసైడ్ అక్రాస్ ద టేబుల్, మనం తిట్టుకుంటే లాభం లేదు. ఇంకా స్టేట్ ఇంకోటి స్టేట్ బీజేపీ లీడర్స్ కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. మీరు ఒక్కరికేమో సెంట్రల్ గవర్నమెంట్ మేము కొనలేమని చెప్తారు, ఇక్కడేమో మీరు వేయండి అట్టెట్లా కొన్నారు అని స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కొనాలని ఉట్టి రెచ్చగొట్టుడు. అది రైతులు ఎవరి మాట వినాలి? కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు. స్టేట్ స్టేట్ బీజేపీ లీడర్స్ కూడా ఆలోచన చేయాలి, ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్నది స్టేట్ గవర్నమెంట్ కూడా కొనే పరిస్థితులు లేనప్పుడు ఆల్టర్నేట్ ఏం చేయాలి, అది కూడా ఆలోచన చేయాలి కదా. ప్రతి దానికి పాలిటిక్స్ తేవాలంటే కష్టం కదా అది. అవునండి, మీరు చెప్పినట్టుగా రైట్. రవీంద్రరావు గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే వానాకాలం పంటకు సంబంధించిన ధాన్యం సేకరణలో కూడా ఎంత తీసుకుంటారనే దానిపై ఇప్పటికి కూడా స్పష్టమైన హామీ లభించని సందర్భం, మన దగ్గర భారీ స్థాయిలో ధాన్యం పండుతున్న పరిస్థితి రైతాంగంలో ఒకవైపు మొన్నటి నుంచి మనం చూసాం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక సంతోషమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, రైతుల వెన్ను విరిచే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో 1 కిలో కూడా బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన తరుణంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేనే లేదు, ఇట్లాగూ సేకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకోలేదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చేశారు. రైతులు ఎట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రకటనను, ఏ విధంగా రానున్న రోజుల్లో రైతులు అడుగులు వేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు ఈ రైతులకు సంబంధించిన విషయం ఏదైనా కూడా రాజకీయ కోణంలో చూడాలి. కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రతిపక్ష పార్టీలైనా ఎవరైనా కూడా రాజకీయ కోణంలో రాద్ధాంతం చేసి రైతులని ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచన చేయకుండా ఆందోళన గురి చేసి ఇబ్బందికరమైన పరిస్థితులకి మనందడం మనమే నెట్టకూడదు. అనేకమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతుల్ని మరల్చాలంటే ఎన్నో శక్తులను వాడాలి.
ఎంత మానసికమైన ధైర్యం ఇయ్యాలి, ఇన్నో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. దానికి ప్రభుత్వం ఒకటే సరిపోదు. ప్రజ రైతులని అటువైపు మరల్చాలి అంటే రాజకీయ పార్టీలు అధికారులు అన్ని రకాల వ్యవస్థలు కూడా రైతులకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఈ పంటలకు సంబంధించినటువంటి ఒక డిమాండ్ మేరకి ఏ ప్రాంతాలు అనుకూలమైనయో వాటిని ఎన్నుకొని అటువైపు మనం పయనించేలా చూడాలి. ఊరికనే ఆందోళన గురి చేసే పద్ధతిలో స్టేట్మెంట్లు ఇచ్చి దీనివల్ల రైతులు గొడవ చేస్తారు, ప్రభుత్వం కూలిపోద్ది లేదా ప్రభుత్వాన్ని చిక్కాకు పెట్టించగలుగుతామనే ప్రయత్నాన్ని విడనాడాలని, మానవీయ కోణంలో ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఏ రైతు కూడా నష్టపోవడానికి వీల్లేదు. ఇది వరకు ఏంటంటే మనకి నీరు తక్కువ ఉండేది, సాగునీరు తక్కువ ఉండేది, విద్యుత్ తక్కువ ఉండేది, ప్రత్యామ్నాయ పంటలు ఉండేది, ఎక్కువ కాటన్ కూడా మన తెలంగాణ ప్రాంతంలో పండించేది, మెట్ట భూములు కాబట్టి అనేక రకాలైనటువంటి పంటలు పండేది. ఇవాళ అలా కాదు. ఇవాళ యావత్ తెలంగాణలో ప్రతి ఎకరాకి నికరంగా రెండు పంటలు పండగలిగిన పరిస్థితి ఉంది. అందుకనే అందరూ సులభమైన పంట అయిన వరి వైపు వెళ్తున్నారు. వరిని పండించడం అనేది చాలా సులభం కనుక అటువైపు వెళ్తున్నారు. దానివల్ల వస్తున్న ఇబ్బందులని మనం కేంద్రం ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందిని కూడా ఇవాళ మన రైతులకు తెలియజేసి మనం ఏవైతే ప్రత్యామ్నాయాలకి అవకాశం ఉందో, ఇప్పుడు కొన్ని జిల్లాలు మనం గుర్తించాం ఫామ్ ఆయిల్ పండించాలని అనేక రకాలుగా సబ్సిడీలు ఇస్తున్నాం, డ్రిప్ పరంగా కానీ మొక్కల పరంగా కానీ లేదా ఈ పంట చేతికి వచ్చేంత మేరకు 4 సంవత్సరాల వరకు ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ కానీ. అదే రీతిగా ఇప్పుడు కాటన్ కూడా మంచి డిమాండ్ ఉంది, పత్తికి సంబంధించి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది, కందులు కూరగాయలు పూలు పండ్లు అనేకమైనటువంటి పంటలకి అనుకూలమైనటువంటి భూములు మన తెలంగాణ ప్రాంతం. కష్టపడే రైతులు ఉన్నారు, ఆ సారవంతమైన భూములు ఉన్నాయి, సాగునీరు ఉంది, విద్యుత్ ఉంది కనుక డిమాండ్ ఉన్న పంటల వైపు వెళ్ళి ఆర్థికంగా పరిపుష్టమయ్యాలని. తర్వాత వ్యవసాయ రంగంలో ఈ వరి అనేది కూడా ఎక్కువ పంట వచ్చేదేం కాదు. మనకి రెండు పంటలు పడితే ఒక పంట ఖర్చుకి దిగుద్ది, ఒక పంట మాత్రమే మనకు మిగులుద్ది. నికరంగా ఆ ఒక ఎకరానికి రెండు పంటల పేరు మీద మనకు 30 నుంచి 40 వేల కంటే ఎక్కువ పంటల పరిస్థితి ఉంది. కాబట్టి తక్కువ ఆదాయంతో కూడిన ఈ వ్యవసాయమైన వరిని మనం తలభారాన్ని తగ్గించుకోవాలి. కొంతమేరకి మన అవసరాల కోసం వరిని వేసుకొని మిగతా వాటిని ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళడానికి కావాల్సిన మద్దతుని మనం రైతులకు ఇవ్వాలి. ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా ఉంది. కేసీఆర్ గారు మనసా వాచ రైతుని కాపాడాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకనే డ్రిప్లు కానీ పెట్టుబడికి కానీ విత్తనాలకు సంబంధించి కానీ మార్కెటింగ్ వ్యవస్థలో కానీ ఇంకా పంటలు కావాల్సిన స్టోరేజ్లకు సంబంధించి కానీ ఇంకా అనేకమైన మనం గోడౌన్ గిడ్డంగులని కోల్డ్ స్టోరేజ్ని కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అన్ని కొత్త జిల్లాలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెడుతున్నాం. దానివల్ల కూడా మనకి పంటలకి పండ్లకి మరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిర్చికి సంబంధించి కూడా ఆయిల్ తయారు చేసుకోవడం కానీ లేదా కారానికి సంబంధించి కానీ ఇతర ప్రత్యామ్నాయ ఉత్పత్తుల్ని కూడా మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకి డిమాండ్ ఉన్న దేశాలకు పంపించే వ్యవస్థ నిర్మితం చేసుకుంటున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తోటి వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక మార్పు దిశకి వెళ్దాం, వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిన పరిస్థితులున్న పంటల వైపు వెళ్దామని ప్రభుత్వం మన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్న సలహాలని సావధానంగా రాజకీయ కోణంలో ఇబ్బందులు కలిగించే ప్రతిపక్ష పార్టీ మాటల్ని పట్టించుకోకుండా రైతులు కూడా దీన్ని అనుసరించాలి, పాటించాలని మేము తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామండి. తెలంగాణ రైతులు నిజంగానే చైతన్యవంతులు. కేవలం ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడమే కాదు, అవసరమైతే రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం వైపు కూడా ఆలోచనలు చేసే అవకాశం ఉంది, ఆ దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.